ఉత్తరాది నుంచి వచ్చి వెండి తెరపై వాలిందో తెల్లగా ముచ్చటగా అందంగా ఉంది దక్షిణాది వారిని చూసి కనుటప్పులు టపటపా లాడించింది అంటూ తెలుగు ప్రేక్షకులం అక్ చేర్చుకుంది మన ఆప్యాయత మురిసిపోయింది అమాయకత్వమే తన అందంగా ఎసెన్స్ గా మార్చుకున్న డైలాగారి గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికర అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది లైలాగారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి వరకు చూడండి లైలా గారు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ ఇరవై నాలుగున గోవాలో జన్మించారు చిన్నప్పుడు చాలా కామ్ గా ఉండే లైలా గారు పెద్దయ్యే కొద్దీ అల్లడి పిల్లగా తయారయ్యారు లైలా గారికి వారి నాన్నగారు ఆ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది లైలా గారి తండ్రి పైలట్ గా పనిచేసేవారు ఒక సందర్భంలో ఆయన ఒక అత్యంత అందమైన ఒక అమ్మాయిని చూశారు ఆ అమ్మాయి పేరు లైలా అని తెలుసుకున్నారు ఆ అమ్మాయి ఎవరు ఏమిటో కూడా తెలియదు అందుకే లైలా గారికి ఆ అమ్మాయి పేరునే పెట్టారట లైలా గారి తండ్రి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ తో పాటు వైలెంట్ కూడా నేర్చుకున్నారు లైలా దాదాపు పదమూడు సంవత్సరాల పాటు లండన్ లో ఉన్న రాయల్ అకాడమీ ఆఫ్ డ్యాన్సింగ్ లో డాన్స్ నేర్చుకున్నారు బిఏ డిగ్రీ పూర్తి చేసిన లైలా గారు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేయడం బాలీవుడ్ నటుడు నిర్మాత దర్శకుడు అమితాబ్ బచ్చన్ గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన మెహమూద్ గారు లైలా గారి ఫొటోస్ చూసి హీరోయిన్ అవకాశం ఇచ్చారు అయితే లైలా గారికి ఈ అవకాశం వచ్చిందని తెలిసినప్పటికీ ఏమాత్రం ఎగ్జైట్ అవ్వలేదు ఎందుకంటే లైలా గారికి సినిమా పరిశ్రమ అంటే సదాభిప్రాయం ఉండేది కాదు గారికి ఏదో నేను సరదాగా మోడలింగ్ చేస్తున్నాను కానీ సినిమాలో నటించే ఉద్దేశం లేనే లేదని చెప్పేశారు అప్పటికే తమ సినిమాలో హీరోయిన్ కోసం ఐదు వందల మంది అమ్మాయిలను చూసిన మెహమూద్ గారికి లైలా గారు బాగా నచ్చడంతో స్వయంగా తన కొడుకు మంజూర్ గారిని హీరోగా పరిచయం చేస్తున్న దుష్మన్ దునియాగా సినిమాలో ఎలాగైనా లైలా గారు నటిస్తేనే బాగుంటుందని భావించి ఎలాగోలా పట్టుపట్టి లైలా గారిని ఒప్పించారు ఈ సినిమా డైరెక్టర్ మెహమూద్ గారి మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాలు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో నటించారు సెప్టెంబర్ ఇరవై అయిన ఈ సినిమా విజయం సాధించలేకపోయినప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లైలా గారికి మాత్రం మంచి పేరుతో పాటు అవకాశాలు కూడా వెల్లివెత్తాయి ముంబైలో లైలా గారిని చూసిన నిర్మాత శ్రవంతి మూవీస్ అధినేత శ్రవంతి రవికిషోర్ గారు తాను నిర్మిస్తున్న ఎగిరే పావురమా సినిమాలు లైలా గారికి అవకాశం ఇచ్చారు ఎస్ వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో శ్రీకాంత్ గారి హీరోగా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన లైలా గారు మొదటి సినిమా విపరీతంగా ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ముప్పైన రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది మాఘ మాసం ఎప్పుడు వస్తుందో అనే పాట ఇప్పటికీ కూడా అందరూ పాడుకుని ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్గా నిలిచింది ఈ సినిమాలో లైలాగారి నటన అందం నవ్వు చూసి అప్పటి యువత ఫిదా అయిపోయారు నవ్వితే కళ్ళు మూసుకుపోయి గారిని చూసి కళ్ళు అప్పగించి మరి చూసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూసి సినిమాను సూపర్ డూపర్ హిట్ ని చేసేశారు ఎగిరే పౌరమ్మ సినిమా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి గారు హీరోగా వచ్చిన ఉగాది సినిమాలు ఆయన మీద ఉన్న గౌరవంతో హీరోయిన్ గా నటించారు లైలా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా పాటలు మాత్రం సూపర్ హిట్ గా అనే పాట నడిచాయినిపించేది ఆ వెంటనే పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ తొమ్మిదిన రిలీజ్ అయిన విక్టరీ వెంకటేశ్ గారి పెళ్లి చేసుకుందాం సినిమాలు వెంకటేష్ గారితో కలిసి నటించారు లైలా ఈ సినిమాతో లైలా గారి ఇమేజ్ ఎంతో పెరిగింది మొట్టమొదటిసారిగా గ్లామరస్ పాత్రలో వెంకటేష్ లైలా గారు నటించిన ఈ సినిమాలు ఓ లైలా 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 నచ్చావే మరదల పిల్ల పాటతో పాటు గుమగుమలాడే అమెరికా అందం రమ్మంటోంది ఈ పాటల్లో లైలా గారి స్టెప్పులకు మాస్ ప్రేక్షకులు విజల్స్ వేశారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది వెంకటేష్ గారితో పెళ్లి చేసుకుందాం సినిమాలు సెకండ్ హీరోయిన్ గా నటించిన తర్వాత ఏకంగా బాలకృష్ణ గారితో పవిత్ర ప్రేమ సినిమాలు మెయిన్ హీరోయిన్ గా లైలా గారు అవకాశం పొందారు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది అయితే ఈ సినిమాలో కూడా పాటలు మంచి హిట్ అయ్యాయి పవిత్ర ప్రేమ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారితో కలిసి తెల్లవారు జామున మూడు గంటల చిత్ర యూనిట్ లో మిగతా వారితో కలిసి వాకింగ్ కి వెళ్లేవారట లైలా ఆ తర్వాత రెండు రోజులకు అక్కడ ఉన్న ప్రజలకు తెలిసిపోయి బాలకృష్ణ లైలా గారిని చూడటానికి ఉదయం మూడు గంటల కల్లా షూటింగ్ స్పాట్ కు వచ్చేసేవారు ఇక ఈ సినిమాలే కాకుండా మోహన్ బాబు గారితో ఖైదీ గారు శ్రీకాంత్ తో శుభలేఖలు వడ్డే నవీన్ తో లవ్ స్టోరీన్ నా హృదయంలో నిద్రించే చెలి సినిమాలో హీరోన్ గా నటించిన లైలా గారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ఆ సినిమా సక్సెస్ లో తను ఒక భాగమయ్యారు ఆఖరిగా తెలుగులో లైలా గారు నటించిన చిత్రం రెండు వేల నాలుగులో హీరో శివాజీ గారితో తో కలిసి నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి తెలుగులో మొత్తం పది సినిమాల్లో హీరోను గా నటించిన లైలా గారు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సినిమాల్లో కూడా నటించారు ప్రధానంగా తమిళ్ లో స్టార్ హీరోలు విక్రమ్ గారు అజిత్ గారు సూర్య గారు విజయకాంత్ గారు ప్రశాంత్ గారు కార్తీక్ ఇలా ఎంతో మంది హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు అయితే గారి నట జీవితంలో అత్యంత పేరు తీసుకువచ్చిన చిత్రాలుగా హీరో సూర్యతో నటించిన నంద శివపుత్రుడి సినిమాలు నిలిచాయి ఈ సినిమాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు తెలుగులో శివపుత్రుడిగా విడుదలైన పితామహన్ సినిమాకు గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారు లైలా ఎప్పుడు నవ్వుతూనే ఉండే లైలా గారిని చూసి సినిమాకు పనిచేసే ఎడిటర్లు అప్పటి వరకు నవ్వుతూనే ఉండే మీరు యాక్షన్ చెప్పగానే ఏడుపు మొదలు మొదలెట్టేస్తారు కట్ చెప్పగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నవ్వేస్తారు ఏడుపుకి నవ్వికి మధ్యలో కట్ చేసి ఎడిట్ చేయడానికైనా ఛాన్స్ ఇవ్వండి మేడం అని అనేవారట అన్ని భాషల్లో కలిపి దాదాపు యాభై సినిమాలు నటించిన లైలా గారు వ్యక్తిగత జీవితం మాత్రం ఎక్కడా ఎప్పుడూ మాట్లాడింది లేదు చివరికి తన ప్రేమ పెళ్లి గురించి కూడా మీడియాకు తెలియలేదు రెండు వేల ఆరు జనవరి ఆరున ఇరాన్ కు చెందిన వ్యాపారవేత్త మెహదీన్ గారిని వివాహం చేసుకున్న లైలా గారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత మెహదీన్ గారుతో వివాహ బంధంలో అడుగు పెట్టారు లైలా అయితే మెహదీన్ గారిని లైలా గారు కలవటానికి కారణం మాత్రం లైలా గారి ఫ్రెండ్ అనే చెప్పాలి లైలా గారికి ఎంతో క్లోజ్ అయిన తన స్నేహితురాలు ఒక అబ్బాయిని ఎంతగానో ప్రేమించారు అయితే ఆ అబ్బాయికి మాత్రం లైలా గారు అంటే చాలా ఇష్టం ఉండేది దాంతో లైలా గారిపై ఎలాగైనా ఇష్టం పోగొడితే మెహదీన్ గారిని లైలా గారికి ఒక రెస్టారెంట్ లో పరిచయం చేశారు గారి స్నేహితురాలు అలా దాదాపు తొమ్మిది నెలల పాటు మెహదీన్ గారితో సన్నిహితంగా ఉన్నట్లు నటించారు ఈ క్రమంలో మెహదీన్ గారిపై ఇష్టం ఏర్పడి నిజంగానే వివాహం చేసుకున్నారు కానీ లైలా గారి స్నేహితురాలకు మాత్రం తాను కోరుకున్న వ్యక్తి దక్కలేదు ఎంతో ఓపికగా ఎనిమిది సంవత్సరాల పాటు ప్రేమలో కొనసాగిన లైలా గారికి ఒక రోజు మెహదీన్ గారు కుటుంబ సభ్యులే ఫోన్ చేసి ఇంకెన్నాళ్ళు లవ్ చేసుకుంటూనే ఉంటారు ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకోండి అని చెప్పడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు లైలా గారు కెరీర్ కంటే కూడా కుటుంబం ముఖ్యం అని చెప్పే లైలా గారు జీటీవీ తమిళ్లు డాన్స్ జోడి డ్యాన్స్ షోలో ప్రముఖ డాన్సర్ చంద్రన్ గారు హీరోయిన్ స్నేహ గారుతో కలిసి జడ్జిగా కూడా వ్యవహరించారు లైలా పెళ్లికి ముందు రెండు వేల ఆరులో మలయాళంలో మోహన్ లాల్ గారితో హీరోనిగా తన ఆఖరి సినిమాలు నటించిన లైలా గారు దాదాపు పదహారు సంవత్సరాల గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కార్తిక్ హీరోగా వస్తున్న సర్దార్ సినిమాలు తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఆ మధ్య జడ్జిగా కూడా వ్యవహరించారు ఇక చాలా ఏళ్ళ తరువాత సర్దార్ సినిమా దీపావళికి రిలీజ్ అయి గ్రాండ్ సక్సెస్ ను సాధించింది నిరంతరం యోగా చేస్తూ ఎప్పుడు ఫిట్ గా ఉండే లైలాకారు ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా నవ్వుతూనే ఉంటారు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నవ్వుతూనే బదులిస్తారు లైలా గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా సర్దార్ సినిమాలో కూడా అలాగే ఉన్నారు తన నవ్వులతో మంచి పాత్రలో నటించి ఇలానే అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి లైలా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చేసుకుని పక్కన ఉన్న గంట సింపల్లు లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్